అసలు ప్రస్తుతం వరంగల్ నుంచి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పార్లమెంట్ మాజీ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు. సీతారాం నాయక్ గారు గుడ్ మార్నింగ్ అండి. సీతారాం నాయక్ గారు కేంద్రం చేతులెత్తేసింది యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో చాలా స్పష్టంగా చెప్పింది వరి ధాన్యాన్ని యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రసక్తి లేదని దాంతోపాటుగా వరి వేయొద్దు అని మేము చెప్పట్లేము అని కూడా చెప్తుంది. అంటే ఒకవైపు వరి ధాన్యాన్ని కొనమని కేంద్రమే చెప్తుంది బట్ వరి పంట వేయొద్దు అని కూడా మేము వేయొద్దని చెప్పట్లేమంటూ కూడా ఒక మెలిక పెడుతుంది. రెండు కేంద్రం నుంచి వచ్చే ప్రకటనలకి పరస్పర కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. దాంతోపాటుగా మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట నిజమైంది. వాళ్ళ రాష్ట్ర బీజేపీ నాయకులు రైతులకు ఏం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది? రాజేష్ గారు, వాస్తవానికి తెలంగాణలో తెలంగాణ ఎట్లా వచ్చింది, తెలంగాణ ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దానికి పార్టీలే ఖచ్చితంగా అందరు సహకరించవలసింది. పోయి ఇక్కడ ఏదో రాజకీయ తిష్టా వేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ శాఖ ఏదైతే హైదరాబాద్ లో పనిచేస్తుందో వారు తప్పుడు సమాచారం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఇది ఇప్పుడు దీనికి కావలసినటువంటి ఆధారం నిదర్శనం ఏంటంటే నిన్న మన మంత్రులందరూ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం పోయి మా రాష్ట్రం ఇప్పుడు ఒక రైస్ బౌల్ గా తయారైంది, పంజాబ్ హర్యానాను బీట్ చేస్తా ఉంది. 3 కోట్ల లక్షల టన్నుల ధాన్యాన్ని మేము పండించాం, మా దగ్గర వనరులు ఉన్నాయి, అన్ని రకాలుగా అభివృద్ధి జరిగింది. కనుకనే మనం ధాన్యం కొనమనడం కాదు వారి బాధ్యత. ఈ దేశంలో మంచి జరిగినా చెడు జరిగినా రాష్ట్రాలను ఆదుకోవలసినటువంటి బాధ్యత కేంద్రానికి ఉంటుంది. కేంద్రానికి అదే విధంగా మనం అన్ని రంగాలలో అటు రాజకీయంగా అంటే పార్లమెంట్ లో వాళ్ళ పార్టీకి ఏది జరిగినా ఆ రోజు నుంచి మనం వాళ్ళకు ఆ పార్టీ అధికారంకు వచ్చినప్పటి నుంచి మనం వాళ్ళకు అన్ని రంగాలుగా సపోర్ట్ చేస్తాం. వీరు తప్పుడు సమాచారం వల్ల వాళ్ళు ఏం మాట్లాడాలేదో వాళ్ళకి తొయ్యాక ఏదో ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు బండి సంజయ్ గారు ఆ రోజున ఏమంటారు, మనమేం మీరు వరి వేస్తే మనకు ఉరి అవుతుంది, ఎందుకు ఆ మాట మాట్లాడవలసి వచ్చింది అంటే ఇప్పుడు పండినటువంటి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం మనం 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనమంటే వాళ్ళు 64కే ఇచ్చిండ్రు. మరి రాష్ట్రం మొత్తం కొనది కదా, ఎందుకంటే రాష్ట్రం కొనది కూడా మనకు 30% 40% అవసరం ఉంటే అది వాడుకుంటాం, మిగతాది కేంద్ర ప్రభుత్వం కొనాలి. అది ఒక ప్రాసెస్ ఉంది. ఆ వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొని మిల్లర్స్ కి ఇస్తే మిల్లర్ దాన్ని రైస్ చేసి గోదాములకి పంపుతున్న ప్రొసీజర్ ఉంది. దాన్ని ఇంకా వాళ్ళు బలోపేతం చేసేది పోయి రాష్ట్రాల మీద అంటే ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు బీజేపీతర రాష్ట్రాల మీద పగసాగదీపుగానే నేను భావిస్తా ఉన్నాయి. ఇంతమంది మంత్రులు 3-4 రోజుల నుంచి చివరికి ఏమంటారండి వాళ్ళు, యాసంగి పట్ట వేయవద్దు. ఇక్కడేమో మీ అల్లటప్ప మనిషి కూడా కాదు, బండి సంజయ్ గారు ఒక పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ సభ్యులు ఈ పార్టీ ఆ పార్టీకి ఇక్కడ పనిచేసే అధ్యక్షుడు. మరి ఆయన ఇప్పుడు మెడల్ వంచి కేసీఆర్ నేను ప్రభుత్వాన్ని కొనిపిస్తా మీరు సాగు చేయమన్న వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వం వేయవద్దు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరి మెడల్ ఎవరు వంచాలి? ఇప్పుడు రైతులందరూ వీళ్ళు బయటకు వెళ్తే వీళ్ళ మెడల్ వంచాలండి, వీళ్ళకి ఆ బుద్ధి చెప్పాలి. ఎందుకు అనవసరమైన విషయాల్లో జోక్యాలు చేసుకుంటారు? మేము తప్పు చేస్తే ప్రభుత్వం తప్పు చేస్తేనో రేపు ఆ టీఆర్ఎస్ పార్టీకే ముప్పు ఉంటుంది. మీరు మేము ఏమైనా చేస్తూ ఉంటే ప్రజలు చేయాలి. మీ మీ ఇటువంటి జిమ్మిక్కులు ఇటువంటి ఈ అక్షరాన్ని మాటలని ఇవన్నీ మాట్లాడడం వల్ల ప్రజలు ఏదో మీకు దగ్గర అవుతారు. మేమే రాజ్యాధికారానికి వస్తామంటే అది కళ. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కేసీఆర్ గారు అభివృద్ధిని చూసి ప్రజలు అన్ని విధాలు ఇప్పుడు నిన్న జరిగిన ఎన్నికల్లో ఏ ఎన్నికలు జరిగినా మనమే గెలుస్తా ఉన్నాం. మరి ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అనవసరంగా ధాన్యం కొనకపోతే ఎవరు కొంటారండి? పంజాబ్ లో ఎందుకు కొంటారు? కలకత్తాలో ఎందుకు కొంటారు? అంటే మీకు భయమా? మేమంటే మీకు ఏం లేదా? ఏ కనీసం మాకు ఎవరికేం భయపడకండి. రాజకీయంగా మీరు ఏం చేయవద్దు. మా రైతులు ఏడిపించిన రాజ్యం ఎప్పుడు బాగుపడలేదట దేశం, అది వాళ్ళు గమనించాలి. సీతారాం నాయక్ గారు కేవలం యాసంగి ధాన్యం గురించే కాదు, నిన్న మంత్రులు మొత్తం సంవత్సరం పాటు తెలంగాణలో పండే ధాన్యం అది వానాకాలం కావచ్చు యాసంగి కావచ్చు మొత్తం ఎంత కొంటారు ముందే టార్గెట్ చెప్పండి, దాన్ని బట్టి అక్కడ మేము పంట పండించుకునే ఆస్కారం ఉంటుందంటే కూడా సూచన బాగానే ఉంది, కాకపోతే ముందే టార్గెట్ చెప్పలేము అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక మాట కూడా కేంద్రం చెప్పింది. నేను చెప్తున్నా ఇది ఒక కక్ష సాధింపు, మనం ఎదుగుతున్నాం, పార్టీ బలోపేతం అవుతుంది. ఇక్కడ నాయకులు లేని పుట్టి చాడి కొట్టు పని మాటలు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అది చేయడం వల్ల వాళ్ళు ఆ విధమైనటువంటి బిహేవియర్ చేస్తా ఉన్నారు. ఎవరు బాధ్యత అని మరి రైతులు ఎవరు కొనాలి? ఈ దేశంలో రైతు పండియవుతా?
మరి ఎందుకు రైతుల మీద మీకు ఇంత ప్రేమ ఉంటే సంవత్సరం చేసి మంత్రుల పిల్లలు కార్లు యాక్సిడెంట్ చేసి రైతులను చంపించి దెబ్బకి ఎందుకు దిగి వచ్చారు అంటే రైతులు చెప్పేది కరెక్ట్ అనే కదా ఇప్పుడన్నా కొంచెం మనకు జ్ఞానం తెచ్చుకోవాలి కదా ఎవరో వచ్చి ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడిపోతే దానివల్ల వచ్చేది ఏమున్నది అందుకోసం ధాన్యం పండించే ధాన్యాన్ని ఈ ప్రణాళిక ఉంటుంది సార్ ఒక సంవత్సరానికి ఒక మన ఇంట్లో ఒక ఎంప్లాయీ ఒక శాలరీ 10 లక్షల రూపాయల శాలరీ ఇస్తే ఒక సంవత్సరానికి ఏం చేయాలనేది ముందే చేసి పెట్టుకుంటారు లేకపోతే సంసారం ఉండదు అదే విధంగా ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలకు ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు ముందు ఇగో మేము ఇంత ధాన్యాన్ని కొంటామంటే అంత ధాన్యం మనం పండించామని రైతులకు చెప్తాం మరి మన ఇంట్లో 10 మంది ఉండి మేము 1/2 కిలో బియ్యం పెడితే సరిపోతుందా అండి తినగలుగుతామా అదే విధంగా ఈ దేశం మరి వాళ్ళ కొద్దిగా జ్ఞానం సెన్స్ లేకుంటే దానికి ఎవరు చెప్తారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ 4 ఉన్నారండి ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలు వాళ్ళు ఒక మంత్రి ఉన్నారు వాళ్ళు ఈ దేశం బిడ్డలు కదా ఈ రాష్ట్రంలో పుట్టలేదా మనతో పొగడు ఇదేందండి మనల్ని తీసుకొని పోవాలి వాళ్ళు రండి మీరు కూడా మాతో కలిసి రండి అన్నారు మనం వాళ్ళని తీసుకుపోవడం కాదు ప్రభుత్వం వాళ్ళది వాళ్ళకు మాత్రం శిక్షణం లేకుంటే ఎవడేం చెప్పొస్తారు ఊకేదు రాజకీయాల కొరకు పొద్దున లేసే రైతులను గోసబెట్టుకోవడం ఏందండి ధాన్యం ఇంత కొంటామంటే రేపు కొనేస్తాం ఇప్పుడు అయినా మనం కొంటున్నాం మనం కొనే వరకు మనం కొంటూనే ఉంటేమి కాదండి భజనం చేయాలి రైతులతోని ఏదోటి చేయాలి ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకొని రైతు రైతే రాజు కావాలి రైతు బిడ్డ కంట్లో నీళ్లు చూడకూడదని గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి రైతు బంధు గాని కావచ్చు రైతు సంక్షేమ పథకాలు కావచ్చు ఈ దేశంలో ఎక్కడ లేవు అందుకోసం వాళ్ళు ఇప్పటికైనా ఏం కొంటారో మన మంత్రులను వాళ్లే పిలిపించుకొని చెప్పాలి లేకుంటే వాళ్ళని ఇక్కడ ఇప్పుడు రైతులు వాళ్ళని తిరగనీయకూడదు రైట్ శ్రీధర్ గారు రానియకూడదు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఈ మాటలు మాట్లాడడం వల్ల మేము నష్టపోతున్నామని రైతు ముందుకు రావాలని కోరుతా ఉన్నాను రైట్ శ్రీధర్ గారు అంటే సంవత్సరం పాటు ఎంత ధాన్యం సేకరిస్తారో సూచన బాగానే ఉంది కాబట్టి దానికి అవసరమైనటువంటి మార్పులు పాలసీలో మార్పులు చేయాలని కేంద్రం చెప్తుంది నిజంగా ఇవాళ మార్పులు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రానిదే ఆ పాలసీలో మార్పులు చేయడం అనేది పెద్ద కష్టతరమైన కూడుతుంది కూడా ఏం కానప్పుడు వాళ్ళ కేంద్రం ఎందుకు ఆ పాలసీలో మార్పులు చేయడానికి ముందుకు వెళ్ళలేకపోతుంది అంటే కొన్ని ముఖ్యమైన అంశాలు వ్యవసాయానికి సంబంధించినవి కేంద్రమే ఆ విధానాలు రూపొందించాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి ఉదాహరణకి కనీస మద్దతు ధర దానికి ఒక చట్టమే తేవాలని ఇప్పుడు రైతులంతా కోరుకుంటున్నారు ఆ చట్టం తేలేకపోతుంది స్వామినాథన్ అనే శాస్త్రవేత్త వ్యవసాయ రంగ నిపుణుడు ఆయన ఏ సిఫార్సులు అయితే చేశాడు అంటే రైతుకు లాభదాయకమైన వృత్తిగా ఉండాలి వ్యవసాయం అని ప్రధానంగా స్థూలంగా చెప్పాడు ఆయన ఆ దానికి అనుగుణంగా చట్టాలు చేయాల్సిన అవసరం కేంద్రం మీద ఉంది కేంద్రాన్ని అనుసరిస్తే రాష్ట్రాలు ఎందుకంటే భారతదేశంలో ఇది భౌగోళికంగా భారతదేశము రాజ్యాంగపరంగా ఒక యూనిటరీ వ్యవస్థ ఉంది రాష్ట్రాలు రాష్ట్రాలకు హక్కులు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా కేంద్రమే హక్కులకు సంబంధించి ఆ నిర్వహణ కొనసాగిస్తూ ఉంటుంది అంతిమంగా కేంద్రమే భారతదేశంలో అయినప్పుడు వ్యవసాయ విధానంలో ఇవాళ మంచి చట్టాలు తేవాల్సిన పరిస్థితిని పనికిమాలిన చట్టాలు తేవడం వెనక్కి తీసుకోవడం మనం చూసాం ఈ మధ్య పరిణామాలు మన పార్లమెంటు కూడా ఆమోదం తెలిపింది అయినా కానీ ఢిల్లీలో ఇవాళ రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారు కారణం ఏమిటి అంటే ఇవి శాశ్వత పరిష్కారాలు కావు ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రకటనలో కూడా కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి మళ్ళీ ఈ చట్టాలను మేము కొనసాగిస్తామని కొంతమంది ముఖ్యులైన వాళ్ళే యూపీ ఎన్నికల తర్వాత మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తామని కొంతమంది యూపీ ఎన్నికల కోసమే ఈ చట్టాలు ఉపసంహరించుకోవడం అని ఒక ఎత్తుగడ వేశారని ఇవన్నీ జరుగుతున్నప్పుడు రైతులు నమ్మే పరిస్థితి లేదు ప్రత్యేకించి ఒక విద్యుత్ చట్టం పట్టుకొచ్చారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఏ రాష్ట్రంలో లేదు కారణం ఏంటంటే గతంలో ఉన్న అనుభవాలు రైతు పడే కష్టాలు కరెంటు కోసం ఆ మోటార్లు కాలిపోవడం కానీ పంప్ సెట్లు కాలిపోవడం కానీ అర్ధరాత్రి అపరాత్రి మోటార్ దగ్గర రైతన్న ఉండే పరిస్థితి వాటి నుంచి బయటపేసి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం ద్వారా రైతు ఇతరత్ర పనులు చూసుకుంటున్నాడు తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు తనకు తీరుకున్నప్పుడు వెళ్ళి అట్లా నీరు పారించుకొని వస్తుంది ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు కానీ ఇప్పుడు వీళ్ళు ఏ చట్టం తేబోతున్నారు కొత్తగా వచ్చే చట్టం ఇప్పుడు 2003లో వచ్చిన తర్వాత ఇప్పుడే వస్తారు రైతన్నకు మీటర్లు ఉంటాయి రైతన్న కరెంటు బిల్ చెల్లించాల్సిందే ఏ స్థాయిలో చెల్లించాల్సి ఉంటుందంటే దాదాపు 5-6 వేల రూపాయలు నెలకు చెల్లించాల్సి ఉంటుంది ఇది పెద్ద భారం అయినా ఆ చట్టానికి తయారవుతోంది కొత్త కరెంట్ చట్టానికి దాన్ని మన ముఖ్యమంత్రి గారు వ్యతిరేకిస్తున్నారు
మా రాష్ట్రం మా ఇష్టం మా కరెంట్ ఉంది కాబట్టి మేము రైతన్నలకు ఇచ్చుకుంటాము లేదు మేము చెప్పిందే చేయాలని మెడ మీద కత్తి పెడతాం అంటే రైతు వ్యతిరేక విధానాలు ప్రతిదీ ఆ దిశగానే కేంద్రం వెళుతూ ఉంటే రైతులు సహజంగానే తిరగబడతారు కాబట్టి ఇవాళ మీరు నల్ల చట్టాలు ఉపసంహరించుకున్న రైతన్నలు భీష్మించుకొని ఢిల్లీలో కూర్చోవడానికి కారణం ఏంటంటే మీరు రైతుకు వ్యవసాయం లాభసాటి పంట స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయండి చట్టబద్ధం చేయండి విత్తన చట్టం దండి కరెంటు చట్టాన్ని మీరు ఉపసంహరించుకోండి ఇవన్నీ చెబుతున్నారు ఇవేమీ చేయకుండా ఉపశమన చర్యలు చేస్తే మాత్రం రైతు